శేఖర్ గారు, ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో? ఏం జరుగుతుంది? నిజంగానే అన్నట్టు ట్విస్ట్లు టర్న్లు ఉంటాయంటే ఓకే, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇది ఈ బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. అదే ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి మళ్ళీ వీళ్ళని నామినేట్ చేయడం ఏంటో, మరి అదేంటో అర్థం కాలేదు. కానీ మొత్తానికి అయితే ట్విస్ట్ అదిరింది, అదిరిందయ్యా చంద్రం అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ. సో సోనియా వచ్చింది, అందరూ పాపం ఎక్కడ రీఎంట్రీ ఇస్తుందని కంగారు పడ్డారు, కానీ మొత్తానికి అదేం లేకుండా నామినేషన్స్ కోసమే వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఎవరిని నామినేట్ చేస్తుందని కొంత గొప్ప ఊహించాం, కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నిఖిల్ని నామినేట్ చేయడం ఏంటో అర్థం కాలేదు. సో ప్రేరణని నిఖిల్ని నామినేట్ చేసింది కదా, తేవడం ఇక్కడ ఉన్నప్పుడు వేరు, బయటికి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ మరి ఏం తెలుసుకుందో ఏమో, కానీ నిఖిల్ని కొంచెం అంటే ఫేక్గా ఉన్నాడనే ఉద్దేశంగా నామినేట్ చేయడం జరిగింది కదా. సో దీనివల్ల నిఖిల్కి నెక్స్ట్ ముందుండే వారాల్లో మరి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, మరి ఏమవుతుంది ఆ టైటిల్, అడుగు దూరంలో ఉన్న టైటిల్ మరి దగ్గరకు వస్తుందా లేదా? అంటే ఈమె రాకే తోటే అంటే బిగ్ బాస్ ఇంకా అయిపోయింది, సీజన్ ఇంకా ఎత్తేసింది, ఇంకా అయిపోయిందిలే అని చెప్పేసి చాలామంది కూడా బిగ్ బాస్ లవర్స్ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు. అంటే చివరికి వచ్చేసినప్పుడు కూడా ఇలా ఉందది అని చెప్పేసి అని అన్నారు. ఒక టర్న్ ట్విస్ట్ అని అంటే బిగ్ బాస్ టీం వాళ్ళు సోనియా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తనేసుకుని సంబరం చేసుకోవాల్సిన టైం అన్నట్టుగా అంతలా గేమ్ చేంజ్ చేసేసింది వచ్చి. ఆమె మనం మొదటి నుంచి కూడా సోనియా హౌస్లో ఉన్నప్పుడుగా ఆ జర్నీ చూస్తే కనుక ఆమెకి బ్యాడ్ అవ్వచ్చు, ఆమెకి నెగిటివ్ అవ్వచ్చు, ఆమె మీద నెగిటివ్ ట్రోల్స్ రావచ్చు, కానీ ఆమె రేటింగ్ వనరు అని చెప్పొచ్చు అన్నమాట బిగ్ బాస్ టీమ్. ఆమె ఏం కావాలని అంటే బిగ్ బాస్ అనే ఆటకి, అలాంటి ఆటకి ఈమె ఇలాంటి కంటెస్టెంటే కావాలి అన్నట్టుగానే. సరే దానివల్ల ఆమెకి బ్యాడ్ అయింది ఆ విషయం, ఆమె కూడా బయటికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంది. కానీ అక్కడ చూస్తే కనుక మనకి ఆ టీం ఆ మొత్తం వచ్చిన మొత్తం అందరిలోని కూడా ఆ మొదట ఆమె ఉన్నప్పుడు ప్రతి వారం కానీ ఉన్న టీంలో కానీ ఎక్కడో కనుక మొత్తం అంతా కూడా మనకి మణికంట విషయంలో కానీ ఒకరిద్దరు ఎలాగైతే హైలైట్ అయ్యారో ఈమె ఉన్నదని అంటే ఆ వారం టీఆర్పీ టప్పన్ లేచేది అని అంటే లేదని అంటే ఆమె వెళ్ళిపోయిన తర్వాత లేదని మణికంట ఎలాగైపోతే పోయిన కిందకి వెళ్ళిపోయింది ఆ గేమ్. ఆమె ఉన్న ప్రతి వారం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇష్యూ తోటి గేమ్ని ఒక టీఆర్పీ పరంగా కూడా చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు కూడా చివరిలోని కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని మనం ఆల్రెడీ వీళ్ళని వైల్డ్ కార్డ్ ద్వారా కొంతమంది హౌస్ మేట్స్ మధ్యలో ఓజీ అని తర్వాత రాయల్ ప్లాన్ చెప్పేసి వెళ్ళినప్పుడు అలా వైల్డ్ కార్డ్ ద్వారా వీళ్ళు వస్తారేమో అని చెప్పేసి ఆ పేరులో మొదట మనకి సోనియాకుల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళను అనే మాత్రం అయితే చెప్పలేదు. కానీ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ టెస్ట్ కోసమే ఆమెను వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి పంపకుండా ఆపారేమో అని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక గేమ్ చేంజర్ అని లాస్ట్లో వచ్చి మనకి లాస్ట్లో గేమ్ను మొత్తం ఎలాగైతే మార్చేస్తుంది అని అనటంలో ఇక్కడ మనకి ఆమె ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనే అనుకోవచ్చు. మనం ఆమె హౌస్లో బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఎక్కడ మిస్టేక్ జరిగింది, తర్వాత తనకి ఎక్కడ బ్యాడ్ అయ్యింది, ఏ విషయంలో బ్యాడ్ అయ్యింది అన్నది క్లియర్గా ఆమెకి అర్థమయ్యింది. తన ఎలిమినేషన్కి సంబంధించి కానీ తనకి ఇంత నెగిటివిటీ రావటం ద్వారా కానీ అందులో నిఖిల్ పాత్ర ఎక్కువ ఉన్నది అని అంటే హౌస్లో ఉన్నప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకు అర్థమైంది. ఎందుకు అని అంటే అటు నుంచి ఆమె హౌస్లో నుంచి అలా బయటికి వెళ్ళిందో లేదో, మళ్ళీ యష్మి సేమ్ ఆమె ప్లేస్ని రీప్లేస్ చేయటము, మళ్ళీ వీళ్ళంతా మాట్లాడుకోవటం, అసలు ఒక్కనంటే ఒక్క సందర్భంలోనూ కూడా ఆమె గురించి ప్రస్తావించినట్టుగా కానీ లేదనంటే అది ఎక్కడ కనిపించలేదు మనకి. తర్వాత కూడా ఆమె పెట్టి పోస్టుల్లో కూడా నిఖిల్ ఇలాగా అంటే అతను మనకి ఏదైతే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఒక ముసుగు అని చెప్పేసి ఎలాగైతే మాస్క్ అని నిఖిల్ మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అని చెప్పేసి ఒక ఎక్కువ అవుతుందో కావ్య వల్ల లేదనంటే ఇప్పుడు సోనియా వల్ల ఇలా ఏదైతే అయిందో అది తెలిసింది. అది ఆమెకి తెలుసుకోవటము కానీ ఆమె తెలుసుకున్న తర్వాత గేమ్ ఎక్కడ అన్నది ట్రాక్ తప్పింది అనేది ఆమెకి అర్థమయ్యింది. ఆమె పెట్టిన పోస్టుల్లో కూడా ఇండైరెక్ట్ తన పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడైతే డైరెక్ట్ అయిపోయింది, ఇప్పుడు బిగ్ బాస్కి ఇప్పుడు మన నామినేషన్ నుంచి అయిపోయిన తర్వాత నుంచి డైరెక్ట్ అయిపోయింది. తను డైరెక్ట్గానే ముసుగు ఇన్నాళ్ళు ముసుగు వేసుకుని ఆడాడు, కనీసం ఇప్పుడైనా నీ ఫెయిర్ గేమ్ ఆడని చెప్పేసి డైరెక్ట్గానే నిఖిల్ ఫోటో పెట్టి పోస్ట్ పెట్టేసింది. సో ఇక్కడ ఏంటంటే ఆమె గేమ్లోకి వెళ్ళిన తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఫస్ట్ మనకి ఆ ప్రోమోలో ఫస్ట్ ఫ్రేమ్ చూస్తే కనుక
నిఖిల్ ఫేస్ ఒక 1000 వాట్స్ బల్బు లాగా వెలిగిపోయింది. ఏంది పరుగు పరుగున ఆ సోనియా పరుగు పరుగును వచ్చి మళ్ళా యథాప్రకారం ఒక హగ్గిస్తుందేమో అన్నట్టుగా అని, అంటే ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయేమో అన్నట్టుగా అనిపించింది మనకి. కానీ ఎప్పుడైతే వచ్చి ఈమె ప్రేరణ నామినేషన్ చేసి ఆ తర్వాత నిఖిల్ని ఒక్కొక్క ప్రశ్న అడగటము, తర్వాత మనకు ఆ ప్రోమోలో కనుక చూస్తే మనకి 1 minute 31 seconds అక్కడ గనక చూస్తే అక్కడ నెత్తి మీద పగలగొట్టేటప్పుడు జబ్బ మీద టప్ప 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 3-4 దెబ్బలు కొట్టింది అతన్ని అని చెప్పి, అంటే ఆమెకి ఎంత కసి పగా ఉన్నదో అని చెప్పేసి దాచిపెట్టుకుని ఉన్నదో అన్నట్టుగా మనకి క్లియర్ గా అక్కడ అర్థమైంది. ఆమె అడిగిన పాయింట్లు కూడా, అంటే ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత ఆమె నామినేషన్స్ పాయింట్లో నీది నామినేషన్స్ లో ఇది క్లియర్ గా ఫలానాది స్ట్రాంగ్ పాయింట్ మీద వాళ్ళని నామినేట్ చేశాను అని చెప్పడానికి ఒక్క పాయింట్ చెప్పు అని చెప్పేసి అని అడిగింది. నిజంగా నిఖిల్ గనక జర్నీ గనక మనం చూసుకున్నట్టయితే నామినేషన్స్ పాయింట్లలో ఏదో 1-2 సందర్భాల్లో ఉండొచ్చేమో, కానీ అది కూడా ఏదని అనడానికి కూడా మనకు డైరెక్ట్గా టక్కని మనం ఇది చెప్పలేం. ఇక్కడ అతను తన కోసం కాకుండా తన టీం కోసం, మనం ఏదైతే కేబ్యాచ్ అని అంటున్నామో తన టీం కోసము ఈ గ్రూప్ కోసము ఆమె, అంటే ఇప్పుడు సోనియా ఏదైతే నువ్వు ఒక ఈ గ్రూప్ పాయింట్లు చెప్పలేదు అని అన్నప్పుడు ఈ ఉన్నప్పుడు కూడా మరి చెప్పలేదు అతను విషయం, అంటే అది వెళ్ళిన తర్వాత ఇది అసలు పాయింట్లే లేవు అన్నట్టుగానే ఉన్నది. అది కూడా నిజమే. నెక్స్ట్ వచ్చేసి మనకు మన నామినేషన్స్లో మనకి జరిగినప్పుడు చూస్తే కనుక మన కాఫీకి సంబంధించి కాఫీ గొప్ప అక్కడ పెట్టేశాడు అని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేసావు అన్ని మన టేస్టీ తేజ అని చెప్పేసి వీళ్ళిద్దరు నామినేషన్లో టేస్టీ తేజ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నిఖిల్ అన్నాడు. కానీ అదే కాఫీ గొప్ప కోసం ఇతను పృథ్వీని నామినేట్ చేసిన సందర్భం ఉన్నది. సేమ్ అదే పాయింట్ ఇప్పుడు తీసుకుని వచ్చింది. పృథ్వీని నామినేట్ చేసావు కదా, ఎందుకు నామినేట్ చేసావు అని అంటే అతనికి రెస్పాన్సిబిలిటీ లేదు, సీరియస్నెస్ లేదు అన్నట్టుగా ఎక్కడెక్కడ పడేస్తాను, ఏం పడేసాడు అని అంటే కాఫీ గొప్ప అని చెప్పారు. అప్పుడు ఇక్కడ పృథ్వీ రియాక్ట్ అయ్యాడు ఆ ప్రోమోలో, నన్ను కాఫీ కప్పు కోసం నన్ను నామినేట్ చేసావా అన్నట్టుగా అని అన్నాడు. అంటే ఆమె అడిగిన ప్రతి పాయింట్కి ఏందనంటే, ఒక్కటి ఇక్కడ క్లియర్ ఏందనంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినప్పుడు కూడా హౌస్లో ఎవరైతే మనకి ఈ ఓజీ క్లాన్ అప్పటి వరకు అంతా ఒకటే ఉన్నదో, వీళ్ళు వచ్చిన తర్వాత ఓజీ రాయల్స్ అని డివైడ్ చేశారు. నా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళు పాయింట్ టు పాయింట్ మాట్లాడినప్పుడు వీళ్ళు మొదటి నుంచి గేమ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆ ప్రశ్నకి వీళ్ళు తిరిగి సమాధానం ఇవ్వలేకపోయారు. యష్మి కానీ లేదంటే హౌస్లో ఉన్న నిఖిల్ కానీ, అక్కడ మనకి అక్కడ మొత్తం అంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మణికంఠ చుట్టూ జరిగింది. వీళ్ళు వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినప్పుడు కానీ అక్కడ ఏంటంటే వీళ్ళు అడిగినప్పుడు కూడా ఆ సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు అని అంటే వాళ్ళు మొదటి నుంచి గేమ్ క్షుణ్ణంగా చూసి వచ్చారు. చూసి వచ్చి పాయింట్ పెట్టిన తర్వాత దానికి సమాధానం ఇచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెంటనే మరి నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా అని చెప్పేసి చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆడుతున్నారు అప్పటికప్పుడు, ఒక మాట అంటున్నారా ఆ మాటను అప్పటికప్పుడే మర్చిపోతున్నారు, నేను అన్నానా నాకు గుర్తు లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారు. కానీ చూసి వెళ్ళిన వాళ్ళకి ఎలా కదా, వాళ్ళకి పాయింట్ టు పాయింట్ ఇప్పుడు వాళ్ళని ఏం అడగాలి, వాళ్ళ నుంచి తిరిగి సమాధానం వచ్చినప్పుడు మళ్ళీ మనం కౌంటర్ ఏమయ్యాలి అన్నట్టుగానే క్లియర్గా వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అప్పుడు జరిగినప్పుడు అయితే ఎలాగైతే వీళ్ళకి తిరిగి సమాధానం చెప్పలేకపోయారో, ఇప్పుడు కూడా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గర కరెక్ట్గా పాయింట్లన్నీ లైన్గా ఉంటాయి, వాటికి సమాధానం. అంటే ఇక్కడ క్వశ్చన్ టు క్వశ్చన్ అదే హౌస్లో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటుంది, బయటికి వెళ్ళి చూసి వచ్చారు కాబట్టి వీళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది, వాళ్ళు అడిగే ప్రశ్న ఎలా ఉంటుంది, నీ ప్రశ్న అయ్యి ఉండొచ్చు, అది నా ప్రశ్న అయ్యి ఉండొచ్చు, చూసే వాళ్ళ ప్రశ్న కూడా అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ పర్సనల్ గొడవలు, వీటి గురించి వాళ్ళు నామినేషన్స్ పాయింట్లు పెట్టేవారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు వీళ్ళ గురించి నా అభిప్రాయం కదా, అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అన్న దాని మీదే ఆ నామినేషన్. ఇప్పుడు కూడా ఆమె పాయింట్లో మనకి నామినేషన్స్లో అక్కడ సోనియా చేస్తుంది కాబట్టి అది ఆమె మొదటి నుంచి ఇంక ఇంతే కాబట్టి అని అని తీసి పక్కన పెట్టేసి, కానీ అక్కడ ఆమె అడిగిన పాయింట్లు కానీ ఏంటంటే అబ్బా భలే అడిగింది అన్నట్టుగానే అనిపిస్తుండట. అంటే నిఖిల్ ఫ్యాన్స్కి అనిపించకపోవచ్చులే కానీ చూసి బయట మిగతా వాళ్ళకి కూడా
పాయింటే కదా ఇది. కానీ అక్కడ సోనియా కాకుండా వేరే ఎవరన్నా ఒక కంటెస్టెంట్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉండేది. ఇప్పుడు ఇవిడ కరెక్టా, నిఖిల్ కరెక్టా అనే క్వశ్చన్ మార్క్ ఎక్కువ. అదే ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎలిమినేట్ అయిన మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ పాయింట్ అంటే మనం అదే ఇప్పుడు ఈమె సోనియా రావటం వల్ల నిఖిల్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా లేదనంటే టైటిల్ ను దూరం చేసేస్తుందా అని అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆమె రాకతో సోనియా రాకతోటి నిఖిల్కి మైనస్ అయితే మనకి కావ్యతో ఏ పోస్టుల వల్ల ఇతనికి మైనస్ అయ్యి ఉండొచ్చేమో కానీ సోనియా రావటం వల్ల అయితే ఇతనికి టైటిల్ దూరం అయ్యే అంత అంటే మిగతా విషయాల్లో అలాంటిది జరగొచ్చేమో. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నది కాబట్టి అక్కడ గౌతమ్ రూపంలో అక్కడ స్ట్రాంగ్ నబీల్ కానీ వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైట్ టఫ్గా ఉన్నది కాబట్టి వేరే విషయాల్లో అవ్వచ్చు. పైగా కావ్యకి సంబంధించిన దాంట్లో ఆమె పెట్టిన పోస్టుల్లో ఇతను హౌస్లో ఏడ్చినప్పుడు ఇతను రియల్ ఎమోషన్ అని చెప్పేసి అనుకున్న ఎలాగైతే అని అనుకున్నారో అక్కడ ఆమె పెట్టిన పోస్టుల్లోని కూడా ఒక అమ్మాయి అంత హర్ట్ అయ్యింది అని అంటే ఏదో ఉన్నది అన్న చూసే కోణంలో కూడా ఉంటుంది. అది ఒక రకంగా ఇతనికి మైనస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సోనియాని తీసుకుని రావటం వల్ల ఇతనికి టైటిల్ దూరం అయ్యేంత సీన్ అయితే పడకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ ప్రకారం ఆడిస్తున్న ఆటే అని అనుకోవచ్చు. ఎందుకనంటే సోనియాకు ఇప్పుడు వచ్చింది నామినేషన్స్కే వచ్చిన ఆమె వైల్డ్ కార్డ్కి రమ్మనంటే రాకుండా ఉండేసింది అయితే ఉండదు కదా. కానీ వీళ్ళందరినీ ఆటి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి నామినేషన్ చేసిన వాళ్ళని మనకి ఆ నామినేషన్స్లో చూసి నామినేషన్ చేసిన వాళ్ళని కూడా మనకంటే వెళ్ళి నబీల్ నామినేట్ చేయటం మనకి ఈ వారంలో నబీల్ నామినేట్ చేయడం తర్వాత నిఖిల్ అంటే యష్మి ఇప్పుడు మణికంట అని అంటేనే యష్మి అతను మొత్తం పతనాన్ని శాసించిందే యష్మి ఇప్పుడు మొత్తం ఆ కన్నడ ఆ బ్యాచ్ లో ఉన్న వాళ్ళు అంతా. కానీ వాళ్ళని కాకుండా నబీల్ ఇతనికి క్లోజ్ గా ఉన్నారు అంటే ఇతనితో క్లోజ్ గా ఉన్న వాళ్ళని ఎవరినైతే ఉన్నారో వాళ్ళు నామినేట్ చేస్తాడని చెప్పేసి మొదటి నుంచి ఉన్నది. కాకపోతే ఇక్కడ అంటే ఇతను బయట గేమ్ చేసి వచ్చాడంటే ఇక్కడ క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే ఈ నామినేషన్స్ అనేవి కూడా ఇన్పుట్స్ అనేవి ఇచ్చినవే అన్నట్టు మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ కూడా నిఖిల్ ని సోనియా నామినేట్ చేయటము లేదంటే ప్రేరణ నామినేట్ చేయటం మెయిన్ ప్రేరణ నామినేట్ చేయడం మనం పక్కన పెట్టేస్తే ఇక్కడ నిఖిల్ నామినేట్ చేయటమే ఇక్కడ హాట్ టాపిక్ కాబట్టి అక్కడ కనుక మనకు చూస్తే ఈ ఇన్పుట్ కరెక్ట్ వాళ్ళు బిగ్ బాస్ టీమే ఇచ్చి ఉండొచ్చు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇతను డిఫెండ్ చేసుకునే విధానంలో కూడా ఇప్పుడు యష్మి గొడవ ఇప్పుడు ఈ గొడవ ఏమైపోయిందని అంటే నిజంగా కనుక ఆమె పెట్టిన పాయింట్లు కానీ ఎప్పుడు బ్యాడ్ అవుతుంది నిజంగానే ఇతనికి టైటిల్ దూరం అయిపోతుందా ఆమె ఈ పాయింట్లు పెట్టడం వల్ల అని అంటే అక్కడ మనకి సోనియా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా మనకి కంచె ఇప్పుడు నైన్గా ఉంది నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అని అనుంటే కనుక ఇది నిజమే కదా ఇది ఇన్నాళ్ళు ఈ మాస్క్ వేసుకునే ఉన్నాడా ఇలాగా అని చెప్పేది. అక్కడ మనకి వాళ్ళిద్దరి మధ్యన చూసిన దాంట్లో ఈ మిస్టేక్ ఎంత ఉందో అతని మిస్టేక్ అంతే కనిపించింది మనకి. ఇంకొకటి ఏంటంటే మనకి ఆమె విపరీతమైన హేట్రెడ్తో వెళ్ళిపోయింది బయటికి. అదే అలాంటి కంటెస్టెంట్ వచ్చి మళ్ళా వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా చెప్పినా కూడా అంత నెగిటివ్ అవ్వదు పాజిటివ్ కూడా అవ్వచ్చు. నువ్వా చెప్పేది నిఖిల్ గురించి అన్నట్టుగానే అయ్యేది. కానీ అతను కానీ అదే పాయింట్ ని వేరే కంటెస్టెంట్ వచ్చి చెప్తే గనక నిఖిల్ ఖచ్చితంగా బ్యాడ్ అయ్యేది. ఈ టైంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ దెబ్బ కొట్టానంటే అని దెబ్బ అని అనుకోవచ్చు మనం వేరే వాళ్ళు ఉంటే కనుక. కానీ ఇక్కడ ఏంటంటే అతనికి టైటిల్ కరెక్ట్ టైంలో మనకి అతనికి దెబ్బ అని అనుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఇది అంతా వీళ్ళకి ఒక పథకం ప్రకారం ఏదన్నా చేస్తున్న ఆడిస్తున్న బిగ్ బాస్ ఆడిస్తున్న ఆటే అన్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఈ దీనికి సంబంధించి నిఖిల్ మిస్టేక్ లేదా అని అంటే అతను క్లియర్గా మిస్టేక్ ఉంది. ఎందుకనంటే అసలు జనం చూస్తున్నారా చూడట్లేదా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా చేయట్లేదా అనేది అది మొత్తం మర్చిపోయి టక్కిన అబద్ధాలు ఆడుతాం మనకి. ఈ నిన్న జరిగిన దాంట్లోని కూడా మనకి సరే ఆ సోనియా ఆమె అతనికి కావాలని ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టేస్తే అక్కడ నిజంగా మనకి అక్కడ జరిగిన దాంట్లో ఆమె డిస్కషన్స్లో వచ్చింది ఏంటంటే ఈమె యష్మి కూడా ఈమెకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. దానికి సంబంధించి ఏంటంటే ఒకటి అయి ఉండొచ్చు ఈమెకి హట్ అయిన విషయం ఏందని అంటే నిన్నటి వరకు నాతో ఉన్నాడు నేను ఇలా ఉన్నాడు టక్కడ నేను అలాగే వెళ్ళను మళ్ళీ ఇక్కడ కూర్చున్నది ఈమె ఈమెతో మళ్ళీ అలాగే ఉంటున్నాడు అని చెప్పేసి అన్నాడు పోనీ
అక్కడ జరిగిన దాంట్లో యష్మికి సంబంధించి ఇప్పుడు ఆమె రియాక్ట్ అయిందంటే నువ్వు నన్ను దూరం పెట్టావు, నేను ఎప్పుడో దూరం పెట్టేశాను కదా, నాకు అసలు లేదని చెప్పాను కదా అని చెప్పి టప్పని ప్లేట్ తిప్పేసినట్టుగా అనిపిస్తుంది. సరే ఇతను నిజంగా ఒక మాట అయితే అక్కడ వాస్తవం, నువ్వు గనక నాకు చెప్పు ఉంటే నేను ఎప్పుడో నేను నీ అసలు నీ వైపే వచ్చేదాన్ని కదా అని చెప్పేసి యష్మి అంది. నిఖిల్ వాస్తవంగా చెప్పాడు అతనికి, చెప్పాడు కానీ ఆమెని మళ్ళీ ఇప్పుడు అతని మీద ఈమె ఇష్టం ఉన్నది, ఇతన్ని ఇష్టపడుతుంది అన్న విషయాన్ని డైరెక్ట్ గా ఓపెన్ గానే చెప్పింది యష్మి. ఇది ఈ విషయం మా నాన్నతో కూడా నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పింది. ప్రతి విషయంలోని కూడా అతని డ్రెస్సుల విషయంలో కానీ, లేదంటే వీళ్ళిద్దరూ కలిపి డాన్సులు వేసే విషయంలో కానీ, లేదంటే కూర్చునే విషయంలో కానీ, అక్కడ పడుకునే విషయంలో కానీ, ప్రతి దాంట్లోని కూడా నిఖిల్ 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 అని చెప్పేసి ఈమె వెనకే తిరుగుతున్నది నిజమో. ఆ విషయం అతనికి తెలియదు, నేను దూరం పెట్టేసానంటే అది పచ్చి అబద్ధమే. ఎందుకనంటే ఆమె ఇతన్ని ఇష్టపడుతుంది అన్న విషయం ఇతన్ని తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి ఆ బొగ్గగిల్లితే దాన్ని ఆ అమ్మాయి ఏమని అనుకుంటుంది? ఇప్పుడు కిచెన్ లో నబీల్ వీళ్ళందరూ ఉన్నప్పుడు మళ్ళా ఇలాగ దగ్గరికి తీసుకుని ఇలాగ మళ్ళా ఇలాగ అనుకుని ఇలా చేయటము, ఇదంతా ఆమె నిన్ను ఇష్టపడుతుంది, నువ్వు మళ్ళీ ఇలాంటి ఇండికేషన్. ఇప్పుడు ఆ గౌతమ్కి సంబంధించిన షర్ట్ విషయంలోని కూడా ఇతను అది ఫీల్ అయ్యాడు, అతన్ని కొంచెం జెలసి ఫీల్ అయ్యిన విషయం వాస్తవం. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి చూస్తుంటే కారణమే కదా. నెక్స్ట్ మళ్ళా అంటే ఒక్కటని కాదు, ఇప్పుడు ఆమె వెళ్ళి అతను ఇష్టపడుతుందని చెప్పేసి మళ్ళా నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రా యష్మి నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చోని అంటే అతను క్లియర్గా అక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రేరణ చెప్పింది, అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పింది, ఏదైనా గాసిప్ ఏదైనా చెప్పు అని అన్నప్పుడు ప్రేరణ డైరెక్ట్గా చెప్పింది ఇతను ఇష్టపడుతుంది, ఈమె అతను ఇష్టపడుతుంది కానీ అతను ఇష్టం లేనట్టు నటిస్తున్నాడు, కానీ మొత్తానికి అయితే ఇద్దరి మధ్యన ఉంది నడుస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ తేజ కూడా చెప్పాలంటే అంటే ఇంతకు ముందు సీత ఇక్కడ నిఖిల్ ఇష్టపడ్డప్పుడు మరి ఆవిడతో ఇలాగ బిహేవ్ చేయలేదు, అదే అంటే అక్కడ ఇష్టం లేదని చెప్పారు, ఇక్కడ ఇష్టం లేదని చెప్పారు. బిహేవియర్ అంటే ఒక అమ్మాయి తనని ఒక పర్సన్ ఇష్టపడుతున్నాడా లేదా అని తెలియకుండా అంత అజ్ఞానంలో అయితే ఉండదు. అక్కడ తెలుస్తుంది క్లియర్గానే అతను ఈమె పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అన్న విషయం తెలిస్తేనే ఉన్నది. అంటే ఒకటని కాదు, ఈమె అబ్బుగగిల్లే విషయంలో కానీ, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తే ఆమె వేసుకున్న షర్ట్లన్నీ నిఖిలివే. సో ఆ వేసుకోవటం, ఆమె ఆ షర్ట్లు వేసుకుని పొంగిపోవటము, ఇదంతా మళ్ళా ఇతను వెళ్ళి వాళ్ళతోనే కూర్చోవటము, నువ్వు ఏమో నువ్వు రారా ఇక్కడ కూర్చున్నా పక్కన కూర్చో అని చెప్పటము, ఇదంతా కూడా ఇష్టం లేదు అని. అంటే ఒక ఇలాంటి సందర్భం ఏదన్నా వచ్చినప్పుడు తప్పని మనం జంప్ అయిపోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్న వే అనేది మనకి క్లియర్గా చెప్తుంది. అదే ఇప్పుడు తెలివిగానే, ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీకి సంబంధించి ఈమెను కూడా మా విష్ణుశ్రీతో ఇష్టం ఉన్నా అంటే ఇష్టం లేదని అంటే ఇది ఇంకా ఆమె ఇంకా ప్రయత్నం అలా కొనసాగిస్తున్న యుద్ధం చేస్తున్నట్టుగానే ఉన్నది. అయితే ఇతను ఇలాంటి వేషాలు అయితే అతని దగ్గర కనిపించట్లా కనిపించ ఒక్కొక్కసారి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు పంపించితే తప్ప అలాంటి కాంబినేషన్ డ్రెస్సులు ఆలేసుకొని ఇలాంటివి కనపడుతున్నాయి తప్పితే, అతను తనంతటగా తను ఆమెను రెచ్చగొట్టడము, ఆమెని మళ్ళీ ఆమెను చూసి ఇతను ఫీల్ అయిపోవటము, ఇలాగా మళ్ళీ ఒకరికొకరు తినిపించుకోవటాలు. ఇప్పుడు ఆమె ఇష్టం నిజంగానే లేదు, ఇది అంత సిన్సియర్లో. ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం ఈ టోటల్ జర్నీలో కనుక చూస్తున్నప్పుడు కనుక నిఖిల్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, కావ్యాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ హౌస్లోకి వెళ్ళాడు, సోనియాతో ఉన్నాడు, సోనియా వెళ్ళిపోయిన తర్వాత యష్మితో ఉన్నాడు, ఇలాగా అని చెప్పి అదే కదా, అదే అర్థం కాని బంధం, అది అర్థం కాని బంధము అది. ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ కంటిన్యూ అయ్యింది, అంటే వాళ్ళు చెప్పుకుంటే ఇది అక్క తమ్ముల బంధం, తల్లి కొడుకుల బంధం, ఇలాగ మనకి వాళ్ళు చెప్పడం ద్వారా మనకి ఒక విషయం ఇదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ చూస్తుంటే మాత్రం మనకు అసలు ఏ కోసమైనా కూడా వీళ్ళు ఇదా అన్నట్టుగా అనిపించలేదు మనకి. అదే వాళ్ళు మెయిన్ బ్యాడ్ అవ్వటానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు మరీ అంత అలాగైతే ఈ అక్క తమ్ముల బంధం అనేది ఎక్కడ కనిపించి ఉండదు మనకి, కానీ అది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంత బ్యాడ్ అయ్యిందా అన్నట్టుగానే కనిపిస్తుంది ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో కనుక ఇక్కడ వాస్తవం ఏంటంటే నిఖిల్ ఆమె అని సోనియాతో ఉన్నప్పుడు ఎలాగైతే ఉన్నాడో, తర్వాత నెక్స్ట్ యష్మితో ఉన్నప్పుడు ఇలాగ అవ్వటము, తర్వాత ఇప్పుడు ఆమె ఏదైతే క్వశ్చన్ చేస్తుందో నేను వదిలేశాను కదా ఆమెతో నేను మాట్లాడటం లేదు కదా అని చెప్పేసి అనేశాడు, ఫ్లిప్ అయ్యాడు.
అంటే అక్కడ ఎక్కడ మాట్లాడకుండా ఉన్నాడు యష్మితోటి, ఎక్కడ రెచ్చగొట్టకుండా ఉన్నాడు, ఎక్కడ ఆమె నిజంగానే ద్వేషిస్తున్నట్టుగా కానీ దూరం పెట్టినా కానీ అసలు ఎక్కడ కనిపించలేదు. ఈమె కూడా అతను ఫ్లిప్ అయ్యాడని చెప్పేసి ఈమె కూడా నువ్వు నాకు చెప్పుంటే నేను ఎప్పుడో దూరం అయిపోతాను, ఎందుకు చెప్పలేదు, బొడ్డుసార్లు చెప్పాడు అతను. అంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఫ్లిప్ అవుతున్నారు దానివల్ల. అంటే ఇలాంటివన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు సోనియా రావటం వల్ల లేదంటే సోనియా చెప్పడం వల్ల, సోనియా ఇతను నామినేట్ చేయడం వల్ల ఇతనికి మైనస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అంటే దాదాపుగా ఆమె కాబట్టి అది అంత నిజంగా అతనికి టైటిల్ దూరం చేసేసి అని, అంటే ఒకవేళ టైటిల్ వచ్చే అవకాశం ఉంటే గనక దూరం చేసేసి అంత సీన్ అయితే అక్కడ మనకు కనిపించట్లేదు. కానీ ఇలాంటి విషయం అయితే ఒక మైండ్ లో, అందరి మైండ్ లో క్వశ్చన్ అయితే నాట వెళ్ళిపోయింది అంతే. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒక మనిషి ఎంత కాలం అని అంతే నటి ఫేక్ అంటున్నారు కదా. సో మాస్క్ వేసుకొని మరి రెండు రోజులు ఉంటారు, 1 వీక్ ఉంటారు, 2 వీక్స్ ఉంటారు, 2 మంత్స్ అయిపోయింది, 3rd మంత్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది దాకా, అలా ఉండలేరు కదా. అట్లా మళ్ళీ చుట్టూ ఇన్ని కెమెరాస్ ఉన్నప్పుడు ఎక్కడో చోటు దొరికిపోతారు. లాస్ట్ టైంలో కొంతమంది సీజన్ లో ఉన్న వాళ్ళు కూడా నట, అంటే నటించిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాస్క్ తొలగిపోతుండే ఉంటుంది. మనకి లాస్ట్ టైం ఇన్నర్ లైన్ వాళ్ళు కానీ అందులో ఉన్న వాళ్ళు ఒక ఇది ఆ గ్రూప్లో కానీ మనకి క్లియర్గా కనిపించింది. అలా అంటే బిగ్ బాస్ కెమెరాలకు కానీ ఒక 100 రోజులు నటించినంటే ఇంకో 200 కూడా నటించే వాళ్ళు ఉన్నారు, కనపడుతుంటారు. అందుకని అయితే అక్కడ ఏంటంటే నిఖిల్ విషయానికి వస్తే, ఇక్కడ నిజంగా నటిస్తున్నాడా లేదా అన్నది ఆ పాయింట్ విషయానికి వస్తే కనుక, మొదట 2 వారాల్లో చూస్తే కనుక మనకి అక్కడ ఆయన స్ట్రాటజీ ఏందన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే సోనియా ఉన్నారో ఆమెతోటి ఇతను ఢీ కొట్టేవాడు, ఇద్దరి మధ్యన మంచి వార్ నడిచేది. ఆ తర్వాత ఏమైందనంటే మళ్ళీ ఆమెతోటే క్లోజ్ అయ్యారు, ఫ్రెండ్షిప్ అయ్యారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా తన గ్రూపు విషయంలోనూ కూడా మాట్లాడుతూ, అంటే అతనికి లోపల ఒకటి ఉంటుంది అనేది నామినేషన్స్ విషయంలో కానీ లేదనంటే ఇప్పుడు ఆ నామినేషన్స్ పాయింట్లో ఇది చెప్పేవాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను అసలు అలా చేయాలని వాళ్ళు మళ్ళీ మదర్ వచ్చిన తర్వాత కూడా అతని ప్రవర్తన ఏంటంటే నువ్వు యష్మికి దూరంగా ఉండు అని అడిగినప్పుడు అతని ప్రవర్తన మారిపోయింది. అంటే అతను అతను ఏదైతే చెప్పాలను, ఇప్పుడు అమరదీప్ వచ్చినప్పుడు కూడా అదే క్లియర్ గా చెప్పాడు అతనికి, నువ్వు ఏది చెయ్యాలని అనుకుంటున్నావో నువ్వు అది చెయ్యి, నీ పాయింట్ మీద నువ్వు నామినేట్ చెయ్యి అని చెప్పేసి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే అదే అలాంటి విషయాల్లోనే చెప్పారు. అని అంటే ఇతను ఇది కాదు ఏదో ఉన్నది అదే మాస్క్ అన్నట్టుగానే వీళ్ళు చెప్పేది. సో ఇక్కడ ఈమె వచ్చిన తర్వాత మొత్తం గేమ్ మొత్తం 1 బై 1 1 బై 1 చేంజ్ అవుతూ అతనిలో అతని ఆట అతను కాకుండా పక్కల గురించి ఆడటము ఇదంతా కూడా మనకి నెగిటివ్ వర్షన్ నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోయింది ఇదంతా కూడా. కానీ ఇక్కడ లాస్ట్ దెబ్బ లాస్ట్ దాంట్లో ఇక్కడ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత కూడా మనకి అక్కడ చేంజెస్ కనపడుతున్నాయి అతనిలో. ఇప్పుడు మై మదర్ ఏమన్నదనండి యష్మికి దూరంగా ఉన్నారని చెప్పేసి ఇలా చెప్పడం, యష్మి దగ్గరికి సంబంధించి ఏమో డైరెక్ట్గా పోనీ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె అడిగినప్పుడు ఏమో ఆమెతో చెప్పకుండా ఉండటం, ఇదంతా చూస్తే ఇతను కొంత అంటే తను ఏదైతే రియల్ ఫేస్ ఉన్నదో అది చూపించకుండానే గేమ్ ఆడుతున్నాడు అనేది మాత్రం క్లియర్గా మనకు అక్కడ అర్థమైంది. అంటే ఈ సందర్భాలు అన్నింటిలోనే కూడా ఇది ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చిన లవ్ ట్రాక్ ఏదైతే ఉన్నదో, ఇది బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యష్మి యష్మి విషయంలో నువ్వు డైరెక్ట్గా చెప్పుకుండొచ్చు కదా, మళ్ళీ ఇదంతా వచ్చింది అని అంటే అతను ఒక స్టాండ్ తీసుకుని ఉన్నాడని అంటే ఇలాంటి విమర్శలు వచ్చేవి కాదు మనకి. ఓకే, సో మొత్తానికైతే వాడి వేడిగా చచ్చనిడుతుంది, సోషల్ మీడియాలో కూడా బాగానే ట్రోల్ అవుతున్నారు కాబట్టి చూద్దాం మరి ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా, పడితే ఎంతవరకు పడొచ్చు. మోస్ట్లీ పడకపోయినా ఒక క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కళ్ళ మైండ్లో రేజ్ అవ్వచ్చు, చూద్దాం ఏం జరుగుతుంది.